తెలంగాణ రిపోర్టర్ కథనానికి విశేష స్పందన. నిరుపేద వైద్య విద్యార్థినికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సేల్స్ మేనేజర్ ఇజగిరి పద్మలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ హెల్త్ ఏజెంట్ల మిత్ర బృందం 53,425 రూపాయల చెక్ అందజేత. నిరుపేద వైద్య విద్యార్థినికి మెడిసిన్లో సీటు సాధించినా కూడా ఆర్థిక స్తోమత లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో మెడిసిన్ విద్యార్థిని కథనాన్ని తెలంగాణ రిపోర్టర్ అందించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవ కథనానికి దేశ విదేశాల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఈ కథనాన్ని చూసిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సేల్స్ మేనేజర్ ఇజగిరి పద్మలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ ఏజెంట్ల మిత్ర బృందం, తెలంగాణ రిపోర్టర్ కరీంనగర్ ప్రతినిధి ముడిక కనకయ్య ద్వారా సీఈఓ సిరిసిల శ్రీనివాస్కు, మెడిసిన్ చదువుకునే విద్యార్థిని శరణ్యకు తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన కీర్తి రాజేశ్వరి లక్ష్మయ్య దంపతుల మొదటి కూతురు కీర్తి శరణ్య ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 979 ర్యాంకు సాధించింది. ర్యాంకు సాధించి మెడిసిన్లో సీటు పొందినప్పటికీ పేద కుటుంబం కావడంతో మెడిసిన్ పూర్తి చేయడానికి ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కీర్తి శరణ్యతో పాటుగా ఆమె తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారన్న కథనానికి స్పందించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల మిత్ర బృందం సేల్స్ మేనేజర్ ఇజగిరి పద్మలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో 53,425 రూపాయలు సేకరించింది. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కుమారి శరణ్యకు వారు సేకరించిన సొమ్మును మిత్ర బృందం అంతా కలిసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏరియా మేనేజర్ గోపు కుమార్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్లు ఇప్ప మల్లేశం, సూరం కరుణాకర్, మెరుగు నరేష్, పెద్ది రజనీకాంత్, పల్లెల శ్రీనివాస్, ఆశా రమేష్, వెంకటేశ్వర్లు, రాగి ప్రకాష్, అనిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో సేల్స్ మేనేజర్ ఇజగిరి పద్మలత శ్రీనివాస్తో పాటుగా ఏరియా మేనేజర్ గోపు కుమార్ తదితరులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదన్న నానుడితో తమ మిత్ర బృందం శరణ్యకు సాయం అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ ద్వారా కీర్తి శరణ్య కథనాన్ని చూసిన తర్వాత తమ వంతుగా కూడా ఏదో రకంగా ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రిపోర్టర్ సీఈఓ సిరిసిల శ్రీనివాస్ మరియు వారి ప్రతినిధి ముడికి కనకయ్యకు సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక మంచి వాస్తవ కథనాన్ని సమాజం ముందుంచి ఒక జర్నలిస్టుగా తమ వంతు బాధ్యతలు నిర్వర్తించి ఒక వైద్య విద్యార్థిని లక్ష్యం నెరవేరేలా కృషి చేసినందుకు తెలంగాణ రిపోర్టర్ సీఈఓ సిరిసిల శ్రీనివాస్ మరియు వారి ప్రతినిధి ముడికి కనకయ్యకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకరించిన ప్రధాన ఉపాధ్యాయుడు తిరుమల్ మరియు జావేద్ హుస్సేన్లకు కృతజ్ఞతలు తెలిపారు. సాధించడానికి ఆమె ఎంతో ముందుకొచ్చి అలా ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా తను ముందుకొచ్చి సాధించినందుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి ఇదే విధంగా అందరూ ప్రతి వారికి హృదయం ఉంటుంది, ప్రతి వారికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఎట్లాంటి సాయం చేయాలో కూడా తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి సాయం చేస్తే ఏంటంటే మనకి ఫ్యూచర్లో
ఫ్యూచర్ లో ఖచ్చితంగా వాళ్ళే మనకు ఉపయోగపడతారు. బ్లెస్ చేయండి, ఇంకెవరైనా ముందుకు వస్తే కూడా ఆహ్వానించండి. థ్యాంక్ యూ.